జోన్ యాడ్స్ వరల్డ్ ఆఫ్ లోకల్ బిజినెస్ ఇన్ఫో. గౌరవ సభాధ్యక్షులు, వేదికను అలంకరించిన పెద్దలు, లయన్ మిత్రులు, అందరికీ సాయంకాలపు శుభాభినందనలు. ప్రకాశ్రావు గారు ఆయన పేరు. అందరికీ వెలుతురు పంచడం ఆయన స్వభావం. ఆయన హృదయంలో, సభ్యతలో, వైఖరిలో, ముఖంలో ఎల్లప్పుడూ కాంతి. చూడటానికి ఎంత ఎత్తుగా ఉంటారో మేధోపరంగా కూడా అంతే అసాధారణమైన వ్యక్తి. మానసికంగా గంభీరమైన వ్యక్తి. అన్నింటినీ మించి లయనిజంలో చాలా ఉన్నతమైన వ్యక్తి. కెమిస్ట్రీలో పిహెచ్డీ చేసిన డాక్టర్ ప్రకాశ్రావు గారు గతంలో కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేశారు. 3.5 దశాబ్దాల పాటు అధ్యాపకునిగా విశిష్టమైన సేవలందించిన ప్రకాశ్రావు గారు ఎందరో విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దారు. 25 సంవత్సరాలు పైబడిన తన లయనిజం ప్రస్థానంలో తన హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ క్యాపిటల్ ద్వారా సమాజానికి మరియు ఎందరో అభాగ్యులకు అద్భుతమైన సేవలు అందించిన చరిత్ర లయన్ ప్రకాశ్రావు గారిది. క్లబ్ మరియు జిల్లా స్థాయిలో అంకిత భావంతో, అభిరుచితో సేవలందించిన ప్రకాశ్రావు గారు తనదైన ముద్రను ఆవిష్కరించారు. రీజన్ చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహించిన సమయంలో ఆయన సాధించిన విజయాలు ఒక ప్రామాణికంగా తరచూ ప్రస్తావించబడుతూ ఉంటాయి. ఆయనకు వరించిన అనేక పథకాలు, ప్రశంసా పత్రాలు దీనికి నిదర్శనం. బహుముఖ ప్రజ్ఞతో అర్థవంతమైన వక్త అయిన లయన్ ప్రకాశ్రావు గారు FDI గ్రాడ్యుయేట్ మాత్రమే కాక లయన్స్ ఇంటర్నేషనల్ నిర్వహించే అనేక నాయకత్వ తరగతులలో నాయకులకు శిక్షణ ఇచ్చారు. 2018-19 సంవత్సరంలో గవర్నర్గా జిల్లాకు నాయకత్వం వహించిన సమయంలో 16 కొత్త క్లబ్లను ఎక్స్టెండ్ చేయడము, అందులో 3 పూర్తిగా మహిళా సభ్యులతో కూడిన క్లబ్స్ కావడము, 68,000 US డాలర్స్ LCIF కు జిల్లా నుండి కాంట్రిబ్యూషన్ చేయించడము, 22 క్లబ్ ట్విన్నింగ్ యాక్టివిటీస్, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ ప్రోత్సహించడం వంటివి ఆయన సాధించిన కొన్ని గొప్ప విషయాలు. గవర్నర్గా సేవలు అందించిన సమయంలో క్యాన్సర్కు సంబంధించి యవ్వన దశలో ఉండే పిల్లలకు సమాజం పట్ల అవగాహన కలిగించడానికి మరియు మధుమేహ వ్యాధి గురించి సమాజానికి ఉపయోగపడటానికి నిర్వహించిన అనేక కార్యక్రమ వివరాలు లయన్స్ మ్యాగజైన్లో ప్రముఖంగా ప్రచురించబడ్డాయి. కఠినమైన క్రమశిక్షణ, తిరుగులేని అభిరుచి, చేసే పని పట్ల అప్రమత్తతో కూడిన శ్రద్ధ, పట్టుదల కలిగిన నిబద్ధత 2019-20 సంవత్సరంలో మల్టిపుల్ జిల్లాకు నాయకత్వం వహించే అవకాశాన్ని ఇచ్చాయి. ప్రతిష్టాత్మకమైన లయన్స్ హార్ట్ అండ్ ఐ ఫౌండేషన్కు కూడా వీరు చైర్పర్సన్గా వ్యవహరించారు. వారి శ్రీమతి లయన్ పావని గారు ఈ సేవా ప్రయాణంలో వారికి చాలా అండగా ఉండేవారు. లయన్ పావని గారు కీర్తి శేషులైన తర్వాత ఆమె జ్ఞాపకార్థం బంగ్లాదేశ్లో జరిగిన ఇసామే కాన్ఫరెన్స్లో 10 లక్షల US డాలర్స్ అంటే సుమారుగా 8,35,00,000 LCIF కు విరాళంగా ప్రకటించిన గుండె ధైర్యం ఉన్న వ్యక్తి ప్రకాశ్రావు గారు. అంతేగాక వైద్య చికిత్సకు ప్రతిస్పందించక క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతూ జీవిత చరమాంకంలో ఉన్నవారికి కావలసినంత వరకు, చివరి వరకు గౌరవప్రదమైన జీవితాన్ని ప్రసాదించాలనే ఉద్దేశంతో హాస్పిస్ అనే ప్రాజెక్టుకు రూపకల్పన చేసి నిర్మాణాన్ని ప్రారంభించారు లయన్ ప్రకాశ్రావు గారు. లయన్ ప్రకాశ్రావు గారి మానస పుత్రిక అయిన ఈ ప్రాజెక్టు ప్రపంచవ్యాప్తంగా మన్ననలు అందుకోవడమే కాకుండా LCIF నుండి కూడా మద్దతు పొందింది. సమాజానికి ఎంతో ఉపయోగపడే ఈ కళను సాకారం చేయడానికై తన పూర్తి సమయాన్ని, ప్రతిభను కేటాయిస్తున్నారు లయన్ ప్రకాశ్రావు గారు.
జీవితంలో గెలవాలంటే తోటివారందరినీ ప్రేమించాలి అనేది వారి ఆదర్శం. పరుల కోసం ఎంతో త్యాగం చేసిన ఇంతటి మహోన్నత వ్యక్తిని సభకు పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తూ కరతాళ ధ్వనులతో వారిని స్వాగతం పలిగేటందుగా కోరుతున్నాను. Subscribe to our channel, click the bell icon and select all.